వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణలో పలు జిల్లాలకు రెన్ అలర్టు జారీ చేసింది అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ పదమూడు అర్ధరాత్రి వాయుగుండంగా మారనుంది అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక బంగాళాఖాతం దక్షిణాన మరో ఆవర్తనం కొనసాగుతోంది ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో ఒక వారం రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో తెలంగాణ కోస్తాంధ్ర యానం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అని ఐఎండి చెప్పింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తాయి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఈదురు వీస్తాయి నది తీర ప్రాంతంలో ఈ వేగం దాదాపు ఇరవై కిలోమీటర్ల వేగం ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది ఆదివారంన రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఉత్తర తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయి షాటిలైట్ లైవ్ వంచనాల ప్రకారం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు రాష్ట్రాల్లో మేఘాలు బాగా ఉంటాయి సాయంత్రం ఐదు తర్వాత చాలా ప్రాంతాల్లో జల్లులు మొదలవుతాయి రాత్రి ఎనిమిది తర్వాత హైదరాబాద్ పరిసరాలు ఉత్తర తెలంగాణ ఏపీలోని తీర ప్రాంతం అంతటా మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి రాత్రి పదకొండు తర్వాత రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది